టాలీవుడ్ లో సంక్రాంతి పండుగను సినిమాలకు అతిపెద్ద సీజన్ గా భావిస్తూ ఉంటారు. ఏ సినిమా అయినా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే పండగకి రావాలని చూస్తుంటారు. ఎప్పటిలాగే వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఏర్పడేలా కనిపిస్తుంది. ఫెస్టివల్ సీజన్ కోసం 7-8 నెలల ముందుగానే డేట్లు లాక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఇప్పటికైతే పోటాపోటీగా రిలీజ్లు అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇంతకీ సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలేవి? టాలీవుడ్ లో సంక్రాంతి అంటే పెద్ద సీజన్. సంక్రాంతి సీజన్ లో సినిమా వచ్చిందంటే కాసులు కురిపిస్తుందని నిర్మాతల ఆలోచన. అందుకే ఆ సీజన్ కోసం ప్రత్యేకంగా సినిమాలు నిర్మిస్తుంటారు. వచ్చే సంక్రాంతి కోసం అప్పుడే పలు చిత్రాలు రెడీ అవుతున్నాయి, రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. సామజవరగమన చిత్రానికి రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన రోజే మేకర్స్ ఈ మూవీ విడుదలను కూడా ప్రకటించారు. 2025 సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా చెప్పారు. అయితే సంక్రాంతి కోసం అందరికంటే ముందే మెగాస్టార్ చిరంజీవి కర్చీఫ్ వేశారు. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న విశ్వంభరా సినిమాని 10 జనవరి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాని కూడా వచ్చే పొంగల్కు రిలీజ్ చేస్తామని అంటున్నారు. దీనికి దిల్ రాజు నిర్మాత. ఆయన నిర్మిస్తున్న శతమానం భవతి 2 చిత్రాన్ని కూడా సంక్రాంతికే తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు సెంటిమెంటుగా F2 టీమ్తోనే రావాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో కాలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కూడా పొంగల్కు షెడ్యూల్ చేశారు. మొన్న పండక్కి హనుమాన్తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతి ఫెస్టివల్కు తన సినిమా ఉంటుందని చెప్పాడు. చెప్పినట్లుగానే జై హనుమాన్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ఎలాగో రణ్వీర్ సింగ్తో చేయాల్సిన హిందీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని అంటున్నారు. కాబట్టి హనుమాన్ సీక్వెల్ను పెద్ద పండుగకు సిద్ధం చేసే అవకాశాలున్నాయి. నాసామి రంగాతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ అక్కినేని నాగార్జున వచ్చే సంక్రాంతికి కలుద్దామని సక్సెస్ మీట్లోనే ప్రకటించేశారు. ఇప్పటి వరకు నాగ్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు, సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. కాకపోతే ఆయన ప్రీవియస్ సినిమాల ప్లానింగ్ను బట్టి చూస్తే మాత్రం పొంగల్ టార్గెట్ రీచ్ అవ్వడం కింగ్కు పెద్ద కష్టమేమీ కాదు. నందమూరి బాలకృష్ణ, కొల్లి బాబీల, NBK 109 సినిమా ఈ సంవత్సరం విడుదల కాకపోతే వచ్చే సంక్రాంతికి రావచ్చని అంచనాలు వేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబోలో రూపొందించే రాజాసాబ్ మూవీ సైతం పొంగల్కు వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఇలా 2025 సంక్రాంతి కోసం పలు పెద్ద సినిమాలు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. మామూలుగా ఫెస్టివల్ సీజన్లో 4 చిత్రాలకు ప్లేస్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ సినిమాలు వస్తే థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. అందుకే ఇండస్ట్రీ పెద్దలు క్లాష్ను నివారించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఫైనల్గా వీటిలో ఏ చిత్రాలు బరిలో నిలుస్తాయో, కొత్తగా ఇంకెన్ని సినిమాలు రేసులోకి వస్తాయో వేచి చూడాలి.